విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజాంలో రాజేంద్ర రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి వర్యులు కొండ్రు మురళీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారతదేశంలో విభిన్న కులాలు జాతుల వారు కలిసి ఉన్నారంటే అది అంబేద్కర్ మనకి అందించిన రాజ్యాంగ వలన మాత్రమే అని మహిళలకు మరియు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన చిన్నప్పుడు అనుభవించిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఆ దూరం పోవాలని ఎంతో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచం ఇచ్చే ఉన్నతమైన వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు అని కొనియాడారు. ఆయన మన దేశానికి చేసిన సేవ మరువలేనిదని, పేదల కోసం ఆయన సర్వస్వం త్యాగం చేశారని అన్నారు. మరి మన తెలుగుదేశం పార్టీ కూడా మరి బీసీకి సంబంధించిన ఏవైతే అన్యాయం జరుగుతున్నా అవి అంబేద్కర్కి ఒక నివేదిక ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మన నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఆచార్యంలో ఏదైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడం, మన పిల్లలకి లేదా మన పెద్దలు అందరూ కూడా మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తీసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్.